హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. దేశవ్యాప్తంగా హెచ్యూటీ ఉగ్రవాదులు విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివారు అనంతగిరి గుట్టలోనే ఉగ్రవాదులు శిక్షణ పొందినట్టు గుర్తించారు పోలీసులు. గన్ ఫైరింగ్, కత్తులు, గొడ్డళ్లతో దాడికి శిక్షణ తీసుకున్నట్టు విచారణలు వెల్లడించారు. హోటల్స్, గెస్ట్ హౌస్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో దాడులకు వీరు ప్లాన్ చేసినట్టుగా తెలిపారు. 48 గంటల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండేందుకు ఉగ్రవాదులు యూట్యూబ్లో చూసి ఫిట్నెస్ పెంచుకున్నారని తెలిపారు పోలీసులు. ఉగ్ర కుట్ర కేసుపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. ఉగ్రవాద కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఈ కేసులో ఇప్పటికే 6 అరెస్ట్ చేశామని, పట్టుబడ్డ వారి నుంచి నెట్వర్క్ వివరాలు రాబడుతున్నట్టుగా తెలిపారు. నగరంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ గా ఉన్నారని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దన్నారు. ప్రూఫ్ అయితే తప్పకుండా పోలీసు ఏమో యాక్షన్ తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది డీజీ గారు, సిపి గారు తప్పకుండా ఆయన మీద యాక్షన్ తీసుకుపోవాలి. లేకుంటే లైన్ అంటే ఎట్లా కంట్రోల్ అవుతుంది? ఎవరి మీద అన్యాయం చేస్తా లేదు.